हेलो फ्रेंड्स वीडियो लो रेसीपी मी तो शेर चेसुकुंटानु कर्नाटक रेसीपी इदी मामूलु सांबार लेदा पुलुसु मादरी नीळ्ळगा उंडदु कोंचेम चिक्कगा उंटुंदि मुंदुगा अलसंदुल्नी नानेसुकोवाली इक्कड मन इष्टं ए गिंजल्नैना तीसुकोवच्चु इक्कड नेनु अलसंदुल्नी तीसुकुन्नानु ई अलसंदुल्नी मुंदुगा नानेसुकोवाली पच्चिवैते नानेसे पनि लेदु इप्पुडु कुकर लोकी अरकप्पंत कंदिपप्पु तीसुकोनि ई कंदिपप्पुनु बागा कडिगि ఒక టమాటో ముందుగా నానేసుకున్న ఈ గింజల్ని అల్సందుల బదులు వేరే గింజలు ఏవైనా వేసుకోవచ్చు అంటే బటాని శనగలు కాబూలి శనగలు ఇలా ఏ గింజల్నైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను అల్సందుల్ని వేసాను ఇవి కూడా ఈ కుక్కర్ లోకి వేసేసుకొని 2 కప్పుల నీళ్ళు 1 టీ స్పూన్ నూనె చిటికెడు పసుపు వేసి ఈ పప్పునంతా కూడా బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇంకొక కుక్కర్ లోకి కూరగాయలన్నీ వేసుకోవాలి మన ఇష్టం కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఉర్లగడ్డలు క్యారెట్ బీన్స్ వంకాయలు అలాగే తీపి గుమ్మడికాయలు ఇవన్నీ వేసాను ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకొని ఈ కూరగాయల్ని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయి స్టవ్ వెలిగించి ఇంకొక బాండ్లి పెట్టి 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1 టేబుల్ స్పూన్ ధనియాలు 1/4 టీ స్పూన్ మెంతులు 1 టీ స్పూన్ మిరియాలు వేసి వీటినంతా బాగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులోకే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసి వేయించుకోవాలి ఇలా రంగు మారి వేగాక వీటిని పక్కన ప్లేట్ లోకి తీసేసుకొని ఇదే బాండ్లీలోకి రుచి తగ్గట్టు ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి అవసరమైతే ఇవి వేయించేటప్పుడు కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు ఇలా వేయించుకున్న వాటినంతా చల్లార్చుకొని ఇప్పుడు వీటినంతా కూడా ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని దీంతో పాటు అర కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను కావాలంటే తురిమి అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకొక గిన్నె పెట్టి అందులోకి ముందుగా ఉడికించుకున్న ఈ కందిపప్పు అల్సందులు ఇవంతా వేసేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా వేసేసి ఇంకొంచెం నీళ్ళు వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇందులోకి నీళ్ళు ఎక్కువ వేయకూడదు కూటు కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగా వేసుకోవాలి అలాగే రుచి తగ్గట్టు ఉప్పు ముందుగా ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలి ఇందులోకే బెల్లం వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ అంత వేసుకోవాలి అలాగే ముందుగా ఉడికించుకున్న టమాటోని మ్యాష్ చేసి వేసుకోవాలి వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చిక్కగా ఉండాలి ఈ కూటు నీళ్ళగా సాంబార్ లాగా ఉండకూడదు ఇలా మరుగుతుండగా ఇప్పుడు ఇంకొక pan పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ మినపప్పు 1 ఎండు మిరపకాయ తుంచి ఇంగువ 1/4 టీ స్పూన్ వేసి వీటినంతా బాగా వేయించి మరుగుతున్న ఈ కూటు మీదకి వేసేసుకోవాలి దీంతో మనకు కూరగాయలతో కూటు రెసిపీ రెడీ అయిపోతుంది ఇది కర్ణాటక స్పెషల్ సో ఇది కూరగాయలతో కూటు రెసిపీ అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై